हाय फ्रेंड्स నేను మీ టెక్నికల్ జయంతిని మీ కోసం బోసన్ కంపెనీ నుండి మన 5.1 రిమోట్ కిట్ అనేది తీసుకొచ్చాను ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటి దీని ఫీచర్స్ ఏంటి అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను ఇది బోసన్ కంపెనీ బోర్డు అన్నమాట ఇది మీరు చూసుకుంటే పవర్ యాంప్లిఫైయర్ అండ్ 5.1 రిమోట్ కిట్ కంట్రోల్ బోసన్ కన్వర్టర్ బోర్డు RPRE amplifier అన్నమాట ఆల్ ఆడియో యాక్సెసరీస్ అంటే అన్ని బోర్డులకి ఇది కనెక్టింగ్ అనేది అవుతది ఓకే ఫ్రెండ్స్ ఇది మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మన 5.1 పోలాజీ బోర్డు ఇటు డిస్ప్లే కన్వర్టెడ్ అన్ని ఇందులో వస్తాయి ఇది మన డిస్ప్లే అన్నమాట ఇది మన డిస్ప్లే ఇది మన ఫంక్షన్ కంట్రోల్ అన్నమాట రొటేషన్ కూడా చేసుకోవచ్చు లేదంటే బటన్ కింద కూడా నొక్కవచ్చు అన్నమాట బాగుంటుంది ఇది ఇది సింగిల్ ఆప్టికల్ కోయాక్సల్ ఆప్టికల్ కోయాక్సల్ కూడా వీటిలో కనెక్షన్ మెథడ్ అన్నమాట ఇది ఈ యాంప్లిఫైయర్ కనెక్షన్ మెథడ్ ఇది బోసన్ కంపెనీ మనకి రిమోట్ కిట్ అన్నమాట ఇందులో ప్రతిది ఉంటుంది చూసుకుంటే ఒకసారి మీకు అర్థమైపోతుంది ఇది ఎలా ఉందో ఏంటి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది మన పవర్ సప్లై ఈ కన్వర్ట్ బోర్డు అనేది ఇక్కడ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూస్తే మన పవర్ సప్లై అన్నమాట పాజిటివ్ గ్రౌండ్ మైనస్ 3 ఇచ్చుకోవాలి 3 ఆంపర్ వేసుకొని ఇచ్చుకోవాలి ఇది మన సిఎక్స్ కోఎక్సల్ అండ్ ఎస్డి ఎస్టికే చి ఎస్సికే ఎస్డిఏ గ్రౌండ్ అంటే ఇది మనకు ఈ డిస్ప్లే బోర్డు ఉంది కదా అది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మీకు ఇవన్నీ కనెక్ట్ చేసి చూపిస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది బోర్డు ఎంత క్వాలిటీగా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్యూచర్స్ చాలా బాగుంది ఇది మనకి కంట్రోల్ ఇక్కడ ఉంటుంది కంట్రోల్ ఫ్రీక్వెన్సీ అనేసి ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సబ్ ఫ్రీక్వెన్సీ అది ఉంటుంది కదా అది ఇది మనకు మాస్టర్ కంట్రోల్ అది మనకు తెలిసిందే ఇదైతే నాకు వచ్చే బడ్జెట్లో అయితే ఇది చాలా మంచిది క్వాలిటీ కూడా బాగుంది ఇది మీకు క్వాలిటీ వేసిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉందో ఏంటి అనేసి ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇది మనం చూసుకుంటే 5.1 రిమోట్ కిట్ కాబట్టి మనం ఇది ఆన్ చేసి చూద్దాం అలాగే మీరు ఈ వీడియో అంటే చాలామంది ఆడియో టెస్ట్ అది చేయమంటున్నారు ఆడియో టెస్ట్కి అంటే మీకు నెక్స్ట్ పార్ట్లో మీ ఫుల్ ఫ్రిడ్జ్గా ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది ఎలాగా సౌండ్ క్వాలిటీ వస్తుంది ఆప్టికల్ ఎలా వస్తుంది కోఎక్సల్ ఎలా వస్తుంది అని మీకు ఫుల్ ఫ్రిడ్జ్గా చూపిస్తుంది ఇది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మామూలుగా ఇది ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడం వరకే నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఫుల్ ఫ్రిడ్జ్గా యాంప్లిఫైయర్లో ఫిట్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఎలా బాగుందో ఎలా రిమోట్ కిట్ ఎలా వాడాలో అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తాను ఇది ఓన్లీ డెమో పర్పస్ మాత్రమే అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఇది మనం ఇప్పుడు చూద్దాం అన్బాక్సింగ్లో ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏదో ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఆన్ చేసుకున్నాం ఇది మన ఎస్ఎంపిఎస్ రెండు అనేది 12 వోల్టేజ్ అనేది ఇచ్చాము ఇప్పుడు ఇది చూస్తే మన ఇది ఆన్ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నేమ్స్ అనేవి ఏం కనిపించట్లేదు ఇప్పుడు కొద్దిగా ఈ వర్క్ కొద్దిగా డార్క్ చేస్తే కనిపిస్తుంది ఏ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు నాకైతే ఇలా చాలు సరే ఫ్రెండ్స్ ఇది మనకి ఆన్ అయింది ఇలా ఉండింది బోర్డు అనేది ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటిది ఏ ప్రాబ్లం ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే నా స్క్రీన్ నెంబరు ఉంటుంది అక్కడ
స్క్రీన్ మీద ఆ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. కంపల్సరీ 90% కాలే చేయండి, ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ అయినా మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ మనకి డాల్ఫీలో కూడా ఎలా సెట్టింగ్ అవుతుందో ఇక్కడ కంట్రోల్ కూడా చూసి చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ సబ్, సరౌండింగ్, సెంటర్, సబ్, బేసు, రేవులు, పైప్ అండ్ నిన్ను, డిటిఎస్ అంటే ఆప్టికల్ కోయెక్సల్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది మన 5.1 పోలరైజ్డ్ బోర్డ్ అనేది బోసన్ కంపెనీది కాబట్టి బెస్ట్ క్వాలిటీ బాగుంటుంది. మీకు నెక్స్ట్ మన యాంప్లోనే ఫిట్ చేసిన తర్వాత, మనకి ఈ యాంప్లో ఫిట్ చేసిన తర్వాత మీకు ఫుల్ ఫిజ్గా చూపిస్తాను. ఇది న్యూ మోడల్ అన్నమాట లేటెస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.